చప్పుడు మీ బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు నమస్తే వెల్కమ్ టు బహుజన న్యూస్ దిస్ ఇస్ సాయి వెంకట్ ఇక బులెటిన్ లో డిటైల్స్ చూద్దాం యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు ఎం మండల పరిధిలోని పల్లెర్ల గ్రామానికి చెందిన ఎడ్ల సాయిబాబా అనితా దంపతుల కుమారుడు 11 సంవత్సరాలు గల ఎడ్ల మహిదర్ గత కొన్ని రోజులుగా బ్లడ్ క్యాన్సర్తో అనారోగ్యం పాలై ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న మానవతావాది ఆదర్శ నంది అవార్డు గ్రహీత శ్రీ గడ్డం దశరథ్ గౌడ్ వారిని పరామర్శించి ఆలేరు శాసనసభ్యురాలు ప్రభుత్వ విప్ శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి సహకారంతో 5,000 రూపాయలు వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయాన్ని అందజేసి ఇంకా కూడా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహాయం చేసి ఆదుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాయని నరసింహారెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బిసు చంద్రగౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు సామ నరేందర్ రెడ్డి, సెక్రటరీ జనరల్ వస్తుపాల అంజయ్య, సోషల్ మీడియా మండల కన్వీనర్ ఎలగందల విజయ్, యువజన విభాగం అధ్యక్షులు యాట మల్లేష్, మండల నాయకులు మాద సత్తయ్య గౌడ్, మంగ శ్రీను, మేడి బాలకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పల్లెల గ్రామంలో మన సాగాబా కుమారుడు 11 సంవత్సరాలు అతని వయసు, తనకి చిన్నతనంలోనే క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ రావడము అది పేపర్లో చూసుకొని మనం కూడా పోయి మన వంతు సహాయం చేయాలన్న ఉద్దేశంతో మన గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి సలహాతోటి ఇక్కడికి రావడము, వారికి ఒక 5,000 రూపాయలు మన ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇదే విధంగా నేను చేసింది చాలా చిన్నదే, ఇక కూడా చాలామంది ముందుకొచ్చి వీరిని ఆదుకొని మనము వారికి సహాయ సహకారాలు అందించి వారు నిత్యము చేసుకుంటేనే వాళ్లకు డొక్కాడుతుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఉన్న అతనికి మనం అందరం కూడా నలుగురం కలిసి 4 చేతులేసి ఇటువంటి పరిస్థితుల్లో అతనికి సహాయ సహకారాలు అందించాలని నా యొక్క చిన్న మనవిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎడ్ల సాయిబాబా చాలా నిరుపేద కుటుంబానికి చెందినవాడు, పాపం డైలీ కూడా మన బేసిక్ పని చేసుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తి వాళ్ళ కుమారునికి మరి ఈ వ్యాధి రావడం, ఎందుకంటే ఈ క్యాన్సర్ అనేది సరే చిన్నతనంగానే రావడం వల్ల చాలా ఆర్థికంగా చాలా కుంగిపోయాను. ఇతనికి మా ఎమ్మెల్యే సునీత మహేందర్ ద్వారా, మా టీఆర్ఎస్ పార్టీ ద్వారా కూడా మేము కొంచెం సాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి మీ మిగతా దాతలు కూడా, ఎందుకంటే అతనికి రికార్డ్తోనే కానీ దొక్కాడదు, మరి అలాంటి వ్యక్తికి ఇబ్బందుల్లో ఉండు కాబట్టి మరి దాతలు కూడా పెద్దమ్మలు తీసుకొని ఈ ఎడ్ల సాయిబాబా కుటుంబానికి ఆర్థికంగా మరి తోడ్పడి అందించాలని కోరుతా ఉన్నాం. పల్లెర్ల గ్రామం, నా పేరు ఎడ్ల సాయిబాబా. మరి పల్లెర్ల గ్రామం ఆత్మకూరు ఎం మండలం యాదాద్రి భువనగిరి జిల్లా. నేను మేస్త్రి పని చేసుకుంటూ బతుకున్నాను. ఈ మధ్యకాలంలో 4 నెలల క్రితం నా చిన్న కొడుకుకి 11 సంవత్సరాలు ఉంటాడు, మహీధరు 6వ తరగతి చదువుతున్నాడు. అతనికి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది, ఎంఎన్జి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తున్నాము. అక్కడ బయట ఖర్చులు బ్లడ్ కానీ ప్లేట్లెట్స్ కానీ లేదు, వైట్ బ్లడ్కి కానీ ఖర్చులు అధికంగా అవుతున్నాయి. తర్వాత వాటి కుటుంబంతో అనేది చాలా ఖర్చు అవుతుంది. ఒక నెలకు దాదాపు 40,000 నుంచి 50,000 వరకు ఖర్చు అవుతుంది సార్. ఎవరైనా దాతలు ముందుకొచ్చి నా కొడుకు సాయం చేయాలని మీ అందరి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను సార్. కొంతమంది దాతలు కొందరు సాయం చేసారు, ముందుకొచ్చి సాయం చేశారు. ఇంకా కొంతమంది దాతలు ఎవరైనా ముందుకు వచ్చి నా కొడుకు సాయం చేయగలరని అందరికీ మనవి చేస్తున్నాను.